హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యామ్ యువర్ సాయి టుడే టాపిక్ వచ్చేసి ఎంసీబీ ఎంసీబీ అంటే మీచర్ సర్క్యూట్ బ్రేకర్ ఈ ఎంసీబీ అనేటువంటిది మనకు ఓవర్లోడ్ అయినప్పుడు అంటే రెడెడ్ కరెంట్ కంటే ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు టెన్ ఎమ్స్ ఎంసీబీ వేసినప్పుడు అనుకోండి ఒకవేళ లెవెన్ టు ట్వెల్వ్ యామ్స్ అనేటువంటిది వచ్చినప్పుడు అది అంటే మనకు ట్రిప్ కావడం జరుగుతుంది అంటే సర్క్యూట్ని క్లోజ్ చేయడానికి ఇది వాడతాము ఎంసీబీ అంతేకాకుండా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అంటే హై కరెంట్ ఒకటేసారి రిలీజ్ అయినప్పుడు సడన్లీ అందుకోసమే అట్లా రిలీజ్ అయినప్పుడు ఇన్స్టంట్గా ఈ ఎంసీబీ అనేటువంటిది ట్రిప్ కావడం జరుగుతుంది ఒక బ్రేకర్ లాగా పనిచేస్తుంది అందుకోసం దీన్ని మీచర్ సర్క్యూట్ బ్రేకర్ అని అంటాము యాక్చువల్లీ ఎంసీబీ అనేటువంటిది కింది కరెంట్ ఉంటే అది ఆఫ్ ఓకేనా ఇప్పుడు మనము ఎప్పుడైతే కిందికొని ఉంటుందో ఆఫ్ అయిపోతుందో ట్రిప్ అయిపోతుందో దాని యొక్క కాంటాక్ట్ మూమెంట్ అనేటువంటిది దాని యొక్క సర్క్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి రిపల్షన్ అంటే అవి కాంటాక్ట్ కావు ఒకదానికొకటి అంతేకాకుండా ఎప్పుడైతే మనము పైకి అంటామో పైకి అంటే ఆన్ ఈ ఆన్ చేసినప్పుడు వీటి యొక్క కాంటాక్ట్ మూమెంట్స్ అనేటువంటిది దగ్గరికి రావడం ద్వారా సప్లై అనేటువంటిది మనకు పాస్ కావడం జరుగుతుంది ఓకేనా యాక్చువల్లీ ఎంసీబీ టైప్స్ వచ్చేసి బీసీడి కే జెడ్ టైప్ వరకు ఎంసీబీస్ ఉంటాయి ఇవచ్చేసి టైం లిమిట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇప్పుడు మనకి ఏదైనా సర్క్యూట్ చేయనప్పుడు ఎంత టైంలో ట్రిప్ కావాలన్నది ఈ ఈ టైప్ అనేటువంటి డిసైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇది దీంట్లో ఎంత రేటింగు దీని యొక్క పూర్తి విషయాలు ఇప్పుడు చూద్దాం ఓకే నా ఫ్రెండ్స్ లెట్స్ గేట్ స్టార్ట్ బీ టైప్ ఎంసీబీ టెన్ యాప్స్ తీసుకున్నాము ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే థర్టీ టు ఫిఫ్టీ యామ్స్ కరెంట్ వచ్చింది అనుకోండి ఇది జీరో పాయింట్ జీరో ఫోర్ టు థర్టీన్ సెకండ్స్లో ట్రిప్ అవుతుంది ఈ లోడ్ పైన మనము ఫ్యాన్స్ లైట్స్ ఓకే హాఫ్ హెచ్పి మోటార్స్ యూజ్ చేస్తాము అంతేకాకుండా ఈ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైరు యూజ్ చేస్తాము ఈ టెన్ ఎమ్స్ పైన ఓకేనా ఫ్రెండ్స్ సీ టెన్ ఎంసీబీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆమ్స్ కరెంట్ అనేటువంటిది ఫ్లో అయినప్పుడు ఈ ఎంసీబీ అనేటువంటిది జీరో పాయింట్ జీరో ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ మధ్య ట్రిప్ చేసి డివైజ్ని సేఫ్గా సెక్యూర్గా ఉంచడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సీ టెన్ ఎంసీబీ పైన మోటార్స్ ఫ్రిడ్జెస్ ఏసీస్ వాడడం జరుగుతుంది యాక్చువల్లీ డీ టెన్ టైప్ ఎంసీబీ తీసుకున్నట్టయితే హండ్రెడ్ టు హండ్రెడ్ మధ్య కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు జీరో పాయింట్ జీరో ఫోర్ టు త్రీ సెకండ్స్లో ట్రిప్ కావడం జరుగుతుంది డి సిరీస్ టైప్ యాక్చువల్కి మెయిన్గా ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ వెల్డింగ్ మిషన్లో ఈ డి టైప్ సిరీస్ వాడతాము ఓకేనా డి సిరీస్ ఎంసీబీ వాడతాము యాక్చువల్లీ కే టెన్ టైప్ ఎంసీబీ తీసుకున్నప్పుడు ఎయిటీ టు వన్ ట్వంటీ యామ్స్ కరెంట్ అనేటువంటిది ఫ్లో అయినప్పుడు లెస్ దెన్ జీరో పాయింట్ జీరో వన్ సెకండ్స్లో ట్రిప్ కావడం జరుగుతుంది మెయిన్గా ఈ కే సిరీస్ అనేటువంటిది కే టైప్ అనేటువంటిది ఇండస్ట్రియల్ పర్పస్ ఎంసీబీ వాడతారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ట్రిప్ కావడానికి జెడ్ సిరీస్ జెడ్ టైప్ ఎంసీబీలో జెడ్ టెన్ యామ్స్ గల ఎంసిబి తీసుకున్నప్పుడు ట్వంటీ టు థర్టీ యామ్స్ కరెంట్ అనేటువంటిది ఫ్లో అయినప్పుడు లెస్ దెన్ జీరో పాయింట్ జీరో వన్ సెకండ్స్లో ట్రిప్ కావడం జరుగుతుంది మెయిన్గా ఇది సెమీ కండక్టర్ సర్క్యూట్స్లో వాడడం జరుగుతుంది ఓకేనా యాక్చువల్లీ ఈ ఎంసీబ్ వచ్చేసి సిక్స్ యామ్స్ టెన్ యామ్స్ సిక్స్టీన్ యామ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ త్రీ యామ్స్ వరకు ఉండడం జరుగుతుంది అంతకంటే బిలో కూడా ఉండడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ యాప్స్ని బట్టి మనము లోడును బట్టి ఈ ఎంసీబ్ అనేటువంటిది యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి